ఓకే గౌతు శిరీష్ గారు తమ శిరీష్ గారు మా నియోజకవర్గం మా రాజ్యం మహారాష్ట్రం మా రాజ్యం ఎవరు రావడానికి లేదు అంటున్నారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం ఎన్నికల సంఘం అంశంలో కూడా కొత్తగా తీర్మానాలు చేసి మా రాజ్యాంగం మేము పెట్టుకుంటాము ఇక్కడ ఎన్నికలు మేము ఎప్పుడు పెట్టాలంటే అప్పుడు పెట్టేటట్టుగా ఒక సవరణ తీసుకొస్తామని మన తీర్మానం చేశారు ఇంకా సవరణ చేయలేదనుకోండి ఒక అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇప్పుడు ఇక్కడ మనకి ల్యాండ్ రాడ్ గురించి వచ్చినప్పుడు అదే పరిస్థితి మహారాష్ట్రం మా ప్రాంతం ఎవరు రావడానికి వీల్లేదు చూశారు నేను చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన జీవిరెడ్డి గారు అన్నట్టుగా రోజు ప్రతినిత్యం ఎక్కడ చోట జరుగుతున్నామనే కొద్ది నిన్న హైలైట్ కావచ్చేమనే పాట నమస్తే అండి విజయ్ గారు పెద్దలందరికీ నమస్కారం విజయ్ గారు మీరు అన్నట్టు రాష్ట్రంలో ప్రభుత్వం అయితే నడవట్లేదండి వైఎస్ఆర్పి అధికార పార్టీ సొంత రాజ్యం నడుస్తుంది అలాగే ప్రభుత్వ అధికారుల్ని తన సొంత సైన్యంగా తయారు చేసుకొని ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఒక ప్రభుత్వానికి కాపాడాల్సిన ప్రభుత్వానికి ప్రజలకి కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థలా కాకుండా అధికార పార్టీకి కొమ్ము కాచే వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థలా పనిచేయడమే ఈ రోజు ఈ పరిస్థితి కారణం అండి ఇంతమంది ఈ రోజు పోలీస్ హెడ్ బాస్ ఎక్కడ ఉన్నారో కానీ ఆయన సవం గారు ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా కనీసం మీరు అంటున్నారు కేసులు పెడుతున్నారని కేసులు పెట్టడం మాత్రమే జరుగుతుంది విజయ్ గారు కానీ ఎక్కడ ఆ కేసులు విచారణ గాని ఆ కేసులకు శిక్షలు గాని అధికార పార్టీ చేసే వాళ్ళు పార్టీ నాయకులకు మాత్రం పడటం లేదు మరి ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినట్టు గతంలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయన్నప్పుడు మరి బుద్ధ వెంకన్న గారి మీద బోర్న ఉమ గారి మీద వెనక పడి మరి కొట్టిన వ్యక్తులు ఆ వీడియో విజువల్స్ కూడా చూశారు వాళ్ళ మీద కేసులు పెట్టారన్న మాట విన్నాం గానీ 8 నెలలు అవుతుంది ఈ రోజు వరకు ఆ కేసులకి ఏమైనా విచారణ జరిగిందా వాళ్ళకి శిక్షలు ఉన్నాయా సో ఇక్కడ అందరికి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే అండి అధికార పార్టీ కార్యకర్తలు గాని అధికార పార్టీ నాయకులు గాని చేసే అనార్చకాలకి ప్రజలకి ఏదో చెప్పడానికి వాళ్ళ మీద ఏదో సెక్షన్లు బుక్ చేశామన్నది తప్పితే వాళ్ళ మీద విచారణలో ఉండవు వాళ్ళు చాలా చక్కగా సమాజంలో వాళ్ళకి నచ్చినట్టు తిరగొచ్చు అండి మరి ఇదంతా భయభ్రాంతులు చేయడానికి తప్పితే ఇంకొక విధంగా జరగటం లేదు ఎక్కడ చూసినా అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా తప్పులేదు అదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒక కనీసం చెప్పి ఒక ఉద్యమం చేసినా దాని మీద అనేక ఆంక్షలు హౌస్ అరెస్టులు నిన్న దాడి జరిగింది ఎవరి మీద అండి ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసింది ఎవరిని వాళ్ళు ఒక దగ్గరకు ఒక కార్యక్రమం మీద వెళ్ళడానికి తప్పు ఈ రోజు కనీసం వాళ్ళని పలకరించడానికి ఎందుకు హౌస్ అరెస్టులు చేస్తున్నారు దానికి ఏమని సమాధానం చెప్తారు పోలీస్ బాస్ గారు దేనికి హౌస్ అరెస్టులు చేస్తున్నారు ఒక కార్యకర్తను పలకరించడానికి వెళ్తే తప్పు అంతేగాని వందల మందిని కరోనా టైం అని ఇప్పుడు కరోనా ఉందని చెప్పి ఎన్నికలు జరగకుండా చేస్తున్నారు దానికి కారణం అందరికి తెలుసు రమేష్ గారు ఉన్నంత కాలం ఎన్నికలు జరగవు కానీ ఇదే కరోనా టైంలో వందల వేల మందిని రోడ్ల మీద తీసుకొచ్చి మరి పాదయాత్ర పేరుతో ఆ నృత్యాలు అవి జరిగినప్పుడు కళ్ళు కనిపించట్లేదా అండి పోలీసులకి ఏకపక్షంగా పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ అనడానికి కూడా బాధగా ఉంది అత్యున్నత వ్యవస్థని ఈ రోజు మాటలు అనడానికి కూడా ఒక సాధారణ పౌరులాగా బాధపడుతున్నాను కానీ అనాల్సి పరిస్థితి తీసుకొస్తున్నారండి అది పోలీస్ వ్యవస్థలా మాత్రం పనిచేయటం లేదు వైఎస్ఆర్పి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ సిస్టమ్ గానే ఆ వ్యవస్థ ఈ రోజు పనిచేస్తుంది ఎంత ఒక పల్లెటూరు దగ్గర నుంచి ఒక పెద్ద పట్టణాల్లో వరకు ప్రతి ఒక్కరిని ప్రతిపక్షం అయిన తెలుగుదేశం కదా అన్ని ప్రతిపక్షాల్ని భయపెట్టి నోరు మూసుకునే విధంగా ఈ రోజు పోలీసుల చేత వ్యవహరించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని కనీసం కరెక్ట్ చేయాల్సిన కేంద్ర పెద్దలు కూడా రాష్ట్రాన్ని వదిలేశారు దీనికి ఒకటేనండి మార్గం ఈ రోజు ఓన్లీ ప్రతిపక్షాలే కాదు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఈ రోజు అధికార పార్టీ చేసి ఆగడాన్ని ప్రతిపక్షాలే అడ్డుకుంటాయిలే వాళ్ళు చూస్తారు అనుకుంటున్నారు తప్పితే ప్రజలు కూడా అండగా నిలవాలి ప్రతిపక్షాలకి మేము అడుగుతున్నది కూడా ప్రతిపక్షాలు చేయాల్సిందే గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసాం రోషయ్య గారిని చూసాం అంతకుముందు పెద్దల్ని చూసాం ప్రతిపక్షానికి ఒక విలువ ఉండేది ప్రతిపక్ష నాయకులకి అడిగే వాటికి ఒక టైం ఇచ్చేవారు సమయం కేటాయించేవారు వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇచ్చేవారు కానీ ఈ రోజు ఏం జరుగుతుందండి ప్రతిపక్ష నాయకులు ఉండకూడదు అసలు ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో ఉండకూడదు వాళ్ళకి మద్దతు చేసే వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదని ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమంలోని తీసుకువెళ్తున్నా చూస్తున్నా కూడారు ఈరోజు పోలీసులు కానీ ఎవ్వరు కానీ సహకరించట్లేదు ఎక్కడైనా ఒక మాట మాట్లాడితే మన మీద కేసులు అదే ప్రతి అధికార పక్షం వాళ్ళు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ స్టేషన్ కి వెళ్తే కంప్లైంట్ చేస్తే కూడా మరీ ఎక్కువ మీడియాతో ప్రెషర్ పెట్టిస్తే కేసు బుక్ చేస్తున్నారు కానీ నెలలు నెలలు గడిచిపోతున్న ఆ కేసు మీద ఎటువంటి విచారణలు ఉండవు వాటికి శిక్షలు ఉండవు అది వాళ్ళకి అర్థమైపోతుంది దీనికి అంతటికి కారణం పోలీస్ వ్యవస్థ అండి ఈ రోజు ఇన్ని దాడులు జరుగుతున్న లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేకపోయినా జీవిరెడ్డి గారు మాట్లాడుతున్నారు భయపెట్టించడం జనంలోకి రాకుండా భయపెట్టిస్తే రేపొద్దున జనం కూడా ఈ ప్రతిపక్షం వాళ్ళు మన దగ్గరికి రావటం లేదు
ఏమైపోయింది ఇక మనం వీళ్ళతోటి వేగాల్సిందే ఇంకా ఇక ఏమైనా కూడా వీళ్ళు తప్ప దిక్కు లేదేమో అని చెప్పి అణిగిమణిగి ఉంటారని చెప్పి భావిస్తా ఉంది ప్రభుత్వం అధికార పార్టీ అని. బట్ జీరెడ్డి గారు అంటాం ఆ పరిస్థితి ఉండదు, ప్రజలు తిరగబడేటువంటి రోజు వచ్చినప్పుడు తిరగబడతారన్న మాట వచ్చింది. సార్, తిరగబట్టే లోపల ఎంతో మంది నాయకులకి ఈ రోజు మన నాయకుల కుటుంబాలకు ఇబ్బందులు జరుగుతున్నా మనం పట్టించుకోవట్లేదండి. ఈ రోజే చూశాను జడ్జి రామకృష్ణ గారి మీద ఒక ఫోర్జరీ కేసు పెట్టారని. ఎందుకండి, ప్రభుత్వానికి ఎదురు తిరిగే వాళ్ళ మీద కేసులు వస్తున్నాయని కనీస ఆలోచన మనకు ఉండట్లేదండి. ఉన్నా ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు ఎందుకు వస్తున్నాయి? ఒక జడ్జి అయ్యింటి ఆయన ఎందుకు ఆ పని చేస్తారు? ఆయన మీద ఎందుకు కేసు వస్తుంది? అలాంటివి మనం గమనిస్తున్నాం, కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం. ఈ రోజు ప్రజల గురించే ప్రతిపక్షం గాని మిగతా నాయకులు గాని పోరాడుతున్నారు. నిజంగా ఎప్పుడో చరిత్రలోని స్కూల్లో చదువుతున్నప్పుడు విన్నాం ప్రజా ఉద్యమం వస్తుందని. మరి ఇంత వందల్లో వేలల్లో వందల్లో ఉన్న నాయకుల్ని, వేలల్లో ఉన్న అధికారుల్ని, లక్షల కోట్లలో ప్రజలు తిరుగుబడితే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. అది ఎప్పుడో రావడం కాదండి, రావాల్సిన సమయం వచ్చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి కాదు, ఈ రోజు తిరగ వాళ్ళు చేసిన అన్యాయాన్ని తిరగబడాలి. తిరగబడకపోతే మాత్రం ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండకుండా అయిపోతారు. ప్రజల పట్ల ఏ ప్రజల గురించి పోరాడుతున్నామో ఆ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. వీళ్ళు అడుగుతుంది న్యాయమైనది, వీళ్ళు మా గురించి పోరాడుతున్నారు, రాజ్యాంగ అమలు జరుగుతుందా అండి? ఈ రోజు మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, ఎక్కడికన్నా వెళ్లే హక్కు ఉంది. లేదు, కరోనా నియమాలు అని అంటే అందరికీ ఉంటాయి. ప్రతిపక్షంతో నియమం, అధికార పక్షంతో నియమం ఉండదు కదా. నాయకులు అంటే ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరు నాయకులు. అధికారంలో ఉండే వాళ్ళు మాత్రం నాయకులు కాదండి, ప్రజల గురించి పట్టించుకునేవారే నాయకులు. ఆ ప్రజలు కూడా ఈరోజు నాయకులతో కలిసి వస్తే గానీ ఈ ప్రభుత్వానికి మాత్రం బుద్ధి రాదు అండి. విజయ్ గారు, లాస్ట్ టైం డిబేట్ లో కూడా ఈ టాపిక్ వస్తే చెప్పానండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగలేకపోయినా కూడా రాజ్యాంగం కల్పించిన ఒక వ్యవస్థ మీద నమ్మకంతో ఒకసారి ఎన్నుకున్నారు. ఎవరు ఎన్నుకున్నా, ప్రజలు ఎన్నుకున్నారు, ఆయనకు అత్యధిక శాతం మెజార్టీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఆయన్ని ముఖ్యమంత్రిగా భావించాల్సిందే అని ఒక దీంతో ఈ రోజు ప్రజలు గాని ప్రతిపక్షం గాని ఆగుతున్నారండి. కానీ అదే రాజ్యాంగం ప్రజలకి ప్రతిపక్షాన్ని కల్పించిన ఏ హక్కుల్ని కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్పి అధికార పార్టీ మాత్రం గౌరవించట్లేదు. ఎప్పుడైతే ప్రజలు మేము కూడా గౌరవించాం రాజ్యాంగాన్ని, ఇలాంటి అరాచక రాక్షస పాలన చేస్తున్న ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పి రాజ్యాంగాన్ని గౌరవించుకున్న రోడ్ల మీదకి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాజ్యాంగాన్ని గాని వ్యవస్థను గాని ప్రజల్ని గాని గౌరవం ఇవ్వని వ్యక్తికి ఈరోజు ఒక ముగింపు పలకాలన్నా, ఆయనకి అడ్డుకట్ట వేయాలన్నా మేము కూడా ప్రజలు కూడా రాజ్యాంగాన్ని గౌరవించకుండా బయటికి రాగలని ఎప్పుడైతే జరుగుతుందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్న ప్రజలు ఏమని సమాధానం చెప్తారో నిజంగా ఇప్పటికి అర్థం కావట్లేదండి. ఒక కేసులున్న క్రిమినల్ ని, అనేక కేసుల్లో ఈ రోజుకి ప్రభుత్వం చుట్టూ ఉంటున్న ఆయన్ని ప్రజలు, అంటే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే బాధగానే ఉంటుందండి, ఓటుని అమ్ముకున్న వాళ్ళని పక్కన పెడితే చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యోగస్తులు, విమర్శకులు వీళ్ళందరూ అలాంటి పర్సన్ ఎలా అండి ఈ రోజు ఒక రాష్ట్రాన్ని ఆయనకు ఒక మంచి పాలన అందిస్తారని ఎన్నుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియదా అండి? ఈ రోజుకి అర్థం కానిది ఏంటంటే ఇన్ని ఆర్థిక నేరాల్లో ఉన్న నేరస్తుడు 7 సంవత్సరాలుగా ఎలా అండి బెయిల్ మీద ఉన్నాడు? ఒక బెయిల్ ఇవ్వడానికి ఒక నేరస్తుడికి ఎంత సమయం ఉంటుందండి? జీవితకాలం బెయిల్ మీద తిరగొచ్చా ఇలాంటి నేరస్తుడు? ఎందుకండి, ఈ రోజు న్యాయస్థానం ఒకటి ఉండడం వల్ల రాష్ట్రంలో ఈ మాత్రమైనా ప్రజలు గాని ప్రతిపక్షం గాని ఈ రోజు మా ఇళ్లలో మేము ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం అంటే న్యాయస్థానం మీద నమ్మకం ఈ రోజు వాళ్ళు న్యాయస్థానం నిరూపించుకుంటుంది. కానీ అది అమలు చేసేది ఎవరు? ఎందుకండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలని ఆయనకి బెయిల్ కల్పిస్తారు? ఆయన బ్రతుకున్నంత కాలం కల్పిస్తారా న్యాయస్థానాలు? న్యాయస్థానాలు అనట్లేదు, న్యాయస్థానాల మీద ఉండి వాటిని ఇది చేస్తున్న పెద్దల్ని అడుగుతున్నాను. ఈరోజు చిన్న చిన్న రోడ్డు షీటర్లు కూడా 3 నెలలు 2 నెలలో మీరు వచ్చి మీ శిక్ష అనుభవించాలి, లేకపోతే మాకు పై నుంచి ఒత్తిళ్ళు వస్తుందని ఈరోజు గ్రామాల్లోని సిఐలు, ఎస్ఐలు వాళ్ళని ప్రతి 2 నెలలకి తీసుకొస్తున్నారు పోలీస్ స్టేషన్ కి. మీ మీద ఉన్న వాటికి మేము సమాధానం చెప్పాలి, కేసులన్నీ కంప్లీట్ చేయమన్నారు, మీకు పనిష్మెంట్ ఇవ్వాలి అంటున్నారు. మరి ఈయనకి ఎందుకండి అసలు బెయిల్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అధికారంలోకి వచ్చారో ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకి, ఆలోచించగల వారికి అందరికీ తెలుస్తుందండి. ఆయన మీద ఉన్న కేసుల్ని ఎలాగైనా మాఫీ చేయించుకోవడానికి, ఆయన అక్రమంగా ప్రజల ఆస్తి నుంచి సంపాదించుకున్న ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తుల్ని కాపాడుకోవడానికి తప్పితే ఆయన ప్రజల్ని పాలించడానికి వచ్చారా లేదా అనేది 18 నెలల్లో ప్రజలకు అర్థం కావట్లేదా? కూర్చొని తింటే కొండలనే కరుగుతాయని పెద్దలు చెప్పారు. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలోని ధరలు పెంచి 100 రూపాయలు తీసుకుని ఆయన ప్రజలకి 10 రూపాయలు ఇస్తుంటే ప్రజలు సంతోషిస్తున్నారు. ఆలోచించలేని వాళ్ళు అలా ఉన్నారంటే అనుకోవచ్చు, ఆలోచించగలిగే విమర్శకులు, మేధావులు, చదువుకున్న వారికి అర్థం కావట్లేదా అండి? మన ఆస్తులమ్మి మనకి వాళ్ళు తిండి పెట్టడం ఏంటండి?
ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికి ప్రభుత్వం హక్కు ఉందా? అసలు ప్రభుత్వ ఆస్తులు అంటే ఇంకా ఉంటాయా? ఈ రోజు తుఫాన్ షెల్టర్ అమ్ముతాను అంటున్నారు, దేవాదాయాలు భూములు అమ్ముతాను అంటున్నారు, ఏది వదలట్లేదు. దేనికి? ఆయన ఇచ్చిన నవరత్నాలకి. ఆయన నమ్మి ముందు వెనకాల ఆలోచించుకున్న ప్రభుత్వం ఈ రోజు మాకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే మేము ఓట్లేస్తాం అనుకున్న ఒక గ్రూప్, ఒక తరగతి ప్రజలని ఆయన చెప్పు చేత నుంచుకోవడానికి ఆస్తులు అమ్ముతున్నారు. దాని మిగతా వాళ్ళు మనం ఎందుకు ప్రశ్నించట్లేదు? కేసులు వేస్తున్నాం, ఆ కేసులు అలా సాగుతున్నాయి. ఈ 3 సంవత్సరాలు సాగుతాయండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలోని ఉన్న కొన్ని కారణాల వల్ల ఇతడు నేరస్తుడు గాని ఇటు నేరం చేయలేని వాళ్ళని కూడా కొంచెం టైం ఇస్తుంది. ఆ కేసులు ఆయన తాలూకు పదవీ కాలం ఉన్నంత వరకు సాగుతాయి. ఇలాంటి వాటికి దీనికి అసలు ఎక్కడ సమాప్తం, ఎక్కడ అంతం అన్నది కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికీ అర్థం కానిది, ఒక బెయిల్ మీద ఉన్న నేరస్తుడు ఎన్ని సంవత్సరాలు ఆయన బెయిల్ మీద బయట ఉండవచ్చు? జీవిత కాలం ఉండవచ్చా? 50 సంవత్సరాలు ఉండవచ్చా? చిన్న చిన్న వాటికి కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న న్యాయ పెద్దలు కానీ దీని మీద ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మంచి పాలన అందించలేరని ఆయన ఆయన మనస్తత్వం బట్టి ఆయన ఎన్నికల్లో రాకముందే, ఆయన గెలవక ముందే అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఓట్లేశారు, ఒక ఛాన్స్ అని ఓటేశారు. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈ రోజుకి ఆయన నవరత్నాలు అమలు చేయడానికి ప్రజల ఆస్తులు అమ్ముతున్నారు. ఈ రోజు డబ్బులు ఏమంటున్నారు, లక్షల మందికి జీతాలు ఇవ్వట్లేదు. మరి కోర్టుల్లోని ఆయన తాలూకా కేసులు వాదించడానికి ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారండి? రేపు ఉదయం ఆయన దగ్గర నుంచి ఆ డబ్బులు వెనక్కి తీసుకునే హక్కు మళ్ళీ వచ్చే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఈరోజు ఎన్నికలు జరగకుండా ఉండడానికి రంగుల గురించి కానీ వీటి గురించి కానీ ఇవన్నీ నిరర్ధకమైన ఖర్చులను అందరికి తెలుసు. లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎవరు మనం గుర్తుండట్లేదు. ఏ ప్రజల గురించి ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నారు పెద్దలు, జీవి రెడ్డి గారు కానీ లక్ష్మీనారాయణ గాని, ఏ ప్రజల గురించి? ప్రజలకి రావాల్సిన సొమ్ము గురించి మేము ఈరోజు ప్రతిపక్షాలు కానీ ఇతర అన్ని ప్రతిపక్షాలు పోరాడుతున్నామో ఆ ప్రజల్లో కూడా పూర్తిగా పూర్తిగా చైతన్యం రావాలి. ఏం జరుగుతుంది? ఎలాంటి వ్యక్తిని ఎన్నుకున్నాం ఈరోజు మనం? కానీ ఈరోజు ఈ నాయకులు కట్టుగా లేకపోతే ఒకరు ఒకరు ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతున్నారు. జడ్జి రామకృష్ణ గారికి వచ్చిన పరిస్థితి, రేపు ఉదయం ప్రశ్నించే ప్రతి ఒక్క నాయకుడికి అదే పరిస్థితి కల్పిస్తారండి. ఆ సమయంలో ఆ నాయకుడికి అండగా ఉండాల్సింది ప్రజలే. ప్రజల్లో కూడా ఈ అవేర్నెస్ అంటే సిస్టమ్ అన్నది ఎప్పుడు అది బ్రేక్ అవుతుందో తెలియట్లేదు, కానీ నమ్మకం పోతుంది ప్రజల్లో. ఏ రోజుకి ఆ రోజు పక్క వాడికి ఏదైనా అన్యాయం జరిగితే మనం స్పందించాలనేది తగ్గిపోతుంది. మా దాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నానండి, ఈ రోజు పక్క వాడికి మనం స్పందించకపోతే రేపు మనకు కష్టం వచ్చినప్పుడు స్పందించడానికి మనుషులు కూడా ఉండరు. ఓకే, అది మామూలు సూత్రం, మామూలుగా కూడా వర్తిస్తుంది. రాజకీయాల్లో ఇంకా బాధ్యత ఉండాలి. మీరు అన్నట్టుగా శిరీష్ గారు, నిన్న ఒక పిల్ ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. 5 సంవత్సరాలకి పైబడి పెండింగ్లో ఉన్నటువంటి కేసుల్లో క్రిమినల్ పొలిటీషియన్స్కి సంబంధించి వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయాలంటూ నిన్న ఒక పిల్ కూడా దాఖలైంది. బహుశా వీటన్నిటి మీద జరుగుతుంది కదా చర్చ. ఆయన అశ్విని కుమార్ ఉపాధ్యాయ, ఐ థింక్ ఆయన కేసులు నడుస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. సమయం తక్కువ ఉంది. శిరీష్ గారు, జీవిరెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు చాలా ఉన్నాయి, బట్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి కాదండి. ఇందాకగా ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే, ఫస్ట్లో నేను మాట్లాడిన ల్యాండ్ ఆర్డర్ బాగుంది, పెట్టుబడిదారులు రండి బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఎవరైనా సరే పిలిపిస్తారు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాగానే. బట్ ఇక వాళ్ళు జరిగిందేం చూసాం, అందరూ పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అందువల్లనే ఇవాళ ఇప్పుడు జీవిరెడ్డి గారు చెప్పిన లెక్కలు దానికి అర్థం పడుతున్నాయి. విజయ్ గారు, ఒక ప్రభుత్వానికి కానీ ఒక ఇంటికి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, మన ఆదాయం బట్టే ఖర్చులు ఉండాలి. అలాగైతేనే ఒక కుటుంబం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధితో ముందుకెళ్తుందని. ఈ రోజు ఆదాయాన్ని సృష్టించుకొని ఖర్చులు పెట్టడం అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలకులకు అసలు ఊహగా అందని విషయంలా ఉందండి. ఎంతసేపు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి మేము ఇచ్చిన పథకాలు కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఒక తరగతి ప్రజలు మాకు ఓట్లేస్తారు అనుకుంటున్నారు. ఉదాహరణకండి, ఈ రోజు పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, చాలా మందికి ఇస్తున్నాం. ఈ రోజు మహిళలు పేదలు వెళ్ళి బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కానిది, మరి ఈరోజు రేషన్ ఎంతండి పెంచారు? వాళ్ళ దగ్గర తీసుకుంటున్న సొమ్మునే వాళ్ళకి ఒక 10% ఇస్తుంటే అర్థం కావట్లేదు. నిజంగా ఇంతమందికి ఈ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు? అర్థం కావట్లేదు. ఎప్పుడు లేనిది పేదలకు ఏం చేద్దామని ముఖ్యమంత్రి గారు పేపర్లో స్టేట్మెంట్ వచ్చిందంటే మరుసటి రోజులు ఆ మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళకి నడ్డి విరిచే కార్యక్రమాలు ధరలు పెంచడం అనేది జరుగుతుంది. రేషన్ పెంచిందా పెంచలేదా అండి, మనకు అర్థం కావట్లేదా? మరి ఇంత కష్టంలో ప్రభుత్వం ఉంటే ఈ రోజు కార్పొరేషన్లు పెట్టడం తప్పనట్లేదు. కార్పొరేషన్ల చైర్మన్లకి నెలకి 60,000 జీతమా? కార్పొరేషన్ల డైరెక్టర్లకి నెలకి 14,000 జీతమా? ఎవరు డబ్బులతో ఇస్తున్నారండి ప్రభుత్వం? మరి ప్రజలకి ఈ రోజు ధరలు పన్నులు పెట్టి వాళ్ళ మీద ధరలు పెంచి ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఇలాంటి ఆటలన్నిటికి, ఇలాంటి కార్పొరేషన్లకి డైరెక్టర్లకి డబ్బులు సొమ్ములు చెల్లించడానికి ఎక్కడి నుంచి ప్రభుత్వానికి వస్తుంది? ఇవన్నీ ఆపచ్చు కదా అనవసర ఖర్చులు అయితే? కోర్టుకు వెళ్ళే ఇలాంటి పిచ్చి పిచ్చి కేసులు ఆపచ్చు కదా? అవి ఆపరు.
వీళ్ళ తాలూకా మంత్రులకు గాని మిగతా గాని వీళ్ళ విలాసాలకు గాని వీళ్ళ వీళ్ళకి వీళ్ళ మనుషులకి పదవుల పేరుతో ఇచ్చిన పదవులకి జీతాలు గాని ఎక్కడ ఆపటం లేదు. వాళ్ళకి డబ్బులు అవసరం వచ్చినప్పుడల్లా అప్పులు తీసుకోవడం, 70,000 రూపాయలు 70,000 కోట్లు ఈ రోజు అధిక ధరలు అని చెప్పి పన్నుల దగ్గర నుంచి ప్రజల నుంచి తీసుకున్నారు. 130,000 కోట్లు ఈ రోజు 18 నెలలుగా చేశారు. ఈ 2 లక్షల కోట్లు రేపు ప్రజల మీదే కదా భారం పడుతుంది. అది ఎందుకండి మనకి ప్రజలకి ఇంకా అర్థం కావట్లేదు, ఒక తరగతి ప్రజలకి అర్థం కావట్లేదండి. రేపు ఉదయం రాష్ట్రాల్లో అత్తార్థంగా ఈయన దిగిపోయాక వచ్చే ఏ ప్రభుత్వానికైనా సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా? రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న వాటిని చేస్తారా? ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? ఈ రోజు ఏ కంపెనీ అయినా ఒక రాష్ట్రానికి ఆదాయం రావాలంటే మన రాష్ట్రం మీద నమ్మకంతో కంపెనీలు రావాలి. గత ప్రభుత్వంలో వచ్చిన ఆ కంపెనీలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయే పరిస్థితిలో ఉందండి. కియా కంపెనీ పరిస్థితి ఏంటంది ఈ రోజు? మరి అది వార్తలు నిజమో అబద్ధమో తెలియట్లేదు, కానీ చెన్నైకి తరలి వెళ్ళిపోతుందని మాట వస్తుంది. మన మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం ఉన్నంత వరకు ఏ కంపెనీలు రావు, ఆదాయం పెరగదు, వాళ్ళ తాలూకా విలాసాలకి వాళ్ళ ఖర్చులకి వాళ్ళ చైర్మన్ తాలూకా జీతాలకి గురించి ప్రజల మీదే ఈ రోజు భారం మోపుతున్నారు. మన దగ్గర ఈ రోజు రేషన్ అని చెప్పి వీటికని చెప్పి తీసుకుంటున్న వాళ్ళు ప్రజలకి మళ్ళీ 10% ఇస్తున్నారు అంతే. ఓకే సురేష్ గారు, మీరు ఇందాక మాట మొదట్లో గానీ ఇప్పుడు గానీ ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నారు. ప్రజలకు అర్థం అవుతుంది డెఫినెట్ గా. బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటారు ఈ పదాన్ని. డెఫినెట్గా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు. డెఫినెట్గా ప్రజాస్వామ్య ప్రక్రియలోనే దానికి సమాధానం వస్తుంది. ఎందుకంటే చూసాం కదా దేశంలో అనేక సందర్భాల్లో అనేక ప్రజాస్వామికంగానే ఆ విప్లవం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు.